మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్ ని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. ఈరోజు ఫేస్ టు ఫేస్ లో మన గెస్ట్ సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, టీఎస్ ఎండిసి చైర్మన్ సేరి సుభాష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్, వెల్కమ్ టు స్టూడియో. ముందుగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ముందుగా స్టూడియో ఎన్ ప్రేక్షకుల తరపున, స్టూడియో ఎన్ తరపున ముందుగా సీఎం కేసీఆర్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. రైట్, సుభాష్ రెడ్డి గారు, ఈరోజు సీఎం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పుట్టినరోజు ఉన్నాయి, దానికి సంబంధించి మీరు ముందు విషయం చెప్పండి, తర్వాత మనం స్టార్ట్ చేద్దాం. మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవము కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. రైట్. అయితే గత మూడున్నరేళ్ల కాలంలో తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన కొనసాగుతుందా? ముఖ్యమంత్రి గారి పరిపాలన ఏ విధంగా ఉంది? మీరు ఆయన రాజకీయ కార్యదర్శిగా పనిచేస్తున్నారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఓవరాల్గా పరిపాలనకు సంబంధించి మీరు ఏం చెప్తారో, ఎట్లా సమీక్షిస్తారు? గతంలో 2014 ముందున్న తెలంగాణ, సమైక్యాంధ్రలో ఉన్న తెలంగాణకు, ఇప్పుడున్న తెలంగాణకు చాలా మార్పు కనబడుతుంది. అప్పుడేమో పరాయి వాళ్ళ మీద ఆధారపడ్డది, ఒక్క ప్రాజెక్ట్ కట్టాలన్నా, ఒక కేవలం ఒక చిన్న చెక్ డ్యామ్ కట్టాలన్నా దానికి ఏవేవో అనుమతులు రాకుండా కొర్రీలు పెట్టడం, ఎలాంటి పర్మిషన్ రాకుండా తెలంగాణ భూములని అలాగే బీడు ఉండుకుంటూ ఉండిపోయేటి. అలా కాకుండా ఇప్పుడు మీరు గమనిస్తున్నారు, బాగా కరువు జిల్లా అయిన పాలమూరు జిల్లా ఉందో, ఇప్పటికీ 7.5 లక్షల ఎకరాల నీళ్లు పారుతున్నాయంటే గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వాలకు ఏం తేడా ఉందో ప్రజలే గమనిస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి రీడిజైన్ చేసినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కొంత అవినీతి జరుగుతుందన్న విపక్షాల ఆరోపణలు మీరు ఎట్లా చూస్తారు? రీడిజైన్ అనేది కేవలం ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి గారు కమిషన్ల కోసం చేశారన్న ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయి, దీనిపైన మీ సమాధానం? దానికి కేంద్ర జనవల్ల సంఘాలు వచ్చి ఇక్కడికి వచ్చి వెళ్తున్నాయి, మీరు కూడా చూస్తున్నారు. నీతి ఆయోగ్ వాళ్ళు వచ్చి కూడా వచ్చి వెళ్ళారు. దేశంలోని ఉన్నతమైన అధికారులందరూ కూడా వచ్చి పరిశీలిస్తారు. ప్రాణహిత చేవల రీడిజైన్ గురించి అయితే తమ్మిడి హట్టి ఏదైతే అన్నామో, గతంలో నీళ్లు లేని ప్రాంతం, వన్యప్రాణులు చట్టం ప్రకారంగా అనుమతులు రాని ప్రాంతం, దాన్ని తీసుకొచ్చి మనం ఇప్పుడు కాళేశ్వరం దగ్గర కానీ మేడిగడ్డ కానీ తీసుకొచ్చి పెట్టినాం. దానికి ఇప్పుడు కేంద్ర జలవనరుల సంఘం చాలా మంచి పని చేసారు, నీటి అవలభ్యత ఉన్న కాడనే అనుమతులు ఇవ్వడం జరిగింది, మంచి డిజైన్ చేసారు. దాన్ని కేసీఆర్కి హ్యాట్స్ ఆఫ్ అని కూడా వాళ్ళు జలవనరుల సంఘం వాళ్ళే చెప్తున్నప్పుడు ఈ ప్రతిపక్షాల నాయకుల మాటల్లో మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకని వాళ్ళ ఆరోపణలు చేయడానికి ఆస్కారం ఇచ్చే విధంగా ప్రాజెక్టుల రూపకల్పన కావచ్చు, డిజైన్ కావచ్చు ఉందన్న ఒక చర్చ పెద్ద ఎత్తున, అంటే ప్రజా సంఘాలు కావచ్చు, జేఏసీ లాంటి, అంటే గతంలో ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి కోదండరామ్ లాంటి వ్యక్తులు కూడా విమర్శలు చేస్తున్నారు. వారికి అంటే ప్రభుత్వం అంటే ఈ విషయంలో ఒక స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది కదా అన్న ఒక విమర్శ ఉంది. ఎట్లుంటుందంటే నిద్రపోయటం లేపచ్చు కానీ నిద్ర నటించటం లేపలేవు. ఓకే, ప్రస్తుతం ప్రతిపక్షాలు కానీ ప్రజా సంఘాల పాత్ర కూడా అలాగే, తెలంగాణ రాష్ట్రంలో నటిస్తూ వాళ్ళు చేస్తున్నారు. మీరు ఏది చేసినా తప్పే అనే పరిస్థితిలో ఉన్నప్పుడు దాన్ని ఎవరు తృప్తిపరచలేరు. ఓకే, అక్కడ మనకు ఫలితాలు కనబడుతున్నాయి, ఎన్నో నీళ్లు, ఎంతో మంది రైతులు సంతోషంగా ఉన్నారు నీళ్లు వస్తున్నప్పుడు. అలాంటివి వచ్చినప్పుడు గత ప్రభుత్వాలలో ఒక్కొక్క ప్రాజెక్ట్ అంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళు నత్త నడక నడిచిన ప్రాజెక్టులు ఉంటుంటే మీరు కూడా గమనించారు. ఇప్పటికీ కల్వకుర్తి కావచ్చు, మహబూబ్నగర్లో ఉన్న 5 ఎత్తుకోతలు కావచ్చు, లేకపోతే తెలంగాణలో ఉన్న రకరకాల ప్రాజెక్టులు కానీ, ఏవి కూడా పూర్తి ఇప్పటికీ నాగార్జున సాగర్ పూర్తి కాలేదంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇంకా అటువంటి అప్పుడు వీళ్ళు నటించేటోళ్ళు, నిద్ర నటించేటోళ్ళను మనం ఏమీ లేపలేము, అలాగే వీళ్ళకి ఏది చెప్పినా తప్పే కనబడుతుంది. రైట్, అంటే ప్రాజెక్టులు మాత్రం అంటే ఈ మరో సంవత్సరంన్నర కాలం సమయం ఉంది, ఇంకా 2019 ఎన్నికల వరకు, అంటే 1 కోటి ఎకరాలే లక్ష్యంగా ఈ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది, అద్భుతంగా పనులు జరుగుతున్నాయి. మీరు అంటున్నట్టుగా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కావచ్చు, దేశంలో ఉన్నటువంటి జలవనరుల శాఖకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు వచ్చి ప్రశంసలు కురిపిస్తున్నప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందట్లేదన్న ఒక విమర్శ ఉంది. అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత ఉదాసీనంగా వ్యవహరిస్తుందన్న విమర్శ కూడా కనిపిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని పూర్తిగా తప్పు పట్టలేదు. ఓకే, మరి దేశంలో ఎక్కలేనటువంటి పర్యావరణ అనుమతులు మరి ఈ ప్రభుత్వంలోనే వచ్చినాయి.
కొంత వాళ్ళకి ఆర్థిక వెసులుబాటు ఏముందో తెలియదు కానీ ఓకే, మనకు ఇరిగేషన్లో మనం ప్రతి సంవత్సరం గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ 11,000 కోట్ల రూపాయలు మించి ఖర్చు పెట్టిన పరిస్థితుల్లో ప్రస్తుతం మనం 25,000 కోట్లు 10 జిల్లాలు పాత 10 జిల్లాల్లోనే ఖర్చు పెడుతున్నాం ప్రస్తుత రంగాల్లో. అలాని పూర్తిగా విశ్వసించలేము, పూర్తిగా వ్యతిరేకించలేము. ఓకే రైట్. అంటే ప్రస్తుతం అంటే రాజకీయంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధుల విషయంలో కూడా అంటే గత బడ్జెట్స్ని చూసాం మనం, బడ్జెట్లో కూడా అంటే తెలంగాణ మిషన్ భగీరథ, మిషన్ కాకితీయ లాంటి ప్రాజెక్టులకు సంబంధించి కూడా నిధుల విషయంలో ఆశించిన స్థాయిలో పూర్తి స్థాయిలో రాలేదన్నది ఉంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే స్థితిలో తెలంగాణ ప్రభుత్వం లేదన్నది విపక్షాలు, కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తూ ఉంది. అది అసంబంధం, ఎందుకంటే మా అధికారులు మంత్రులు వెళ్ళినప్పుడల్లా వాళ్ళని కలుస్తున్నారు. ఆ మంత్రులు కూడా ఇక్కడికి హైదరాబాద్ ఆ తెలంగాణ ప్రాంతానికి వచ్చిన ప్రతి మంత్రి కానీ ప్రతి అధికారి కానీ ఇక్కడ పనిచేస్తున్న విధానాన్ని పనిచేస్తున్న వేగాన్ని అందరూ సమర్థిస్తున్న వాళ్ళే, బహిరంగంగా మద్దతు ప్రకటిస్తున్న వాళ్ళే. ఓకే, పూర్తిగా అని కాకుండా కొంచెం స్లోగా ఉన్నమాట వాస్తవమే. ఓకే, అని పూర్తిగా మేము వాళ్ళ భాగస్వామ్య పక్షం కాదు, అయినప్పటికీ ఇంత పూర్తి వస్తున్నాయి. మరి భాగస్వామ్య పక్షమున్న పక్క రాష్ట్రాలు అవి చూసుకుంటే దాని మీకు మేము మేలే ఉన్నాం. అంటే ఇంకొక ప్రధానమైన విషయం అంటే అంశాల వారీగా వివిధ అంశాలకు సంబంధించి నోట్ల రద్దు కావచ్చు, జిఎస్టీ లాంటి పెద్ద అతిపెద్ద నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో దానికి మద్దతు ఇవ్వనప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున ఆ నిర్ణయాలకు మద్దతు ఇచ్చి చెప్పినటువంటి సందర్భం. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎందుకని కొంత తెలంగాణ వైపు ఆశించిన స్థాయిలో నిధులు రావట్లేదు? అంటే కేంద్ర ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అంశాల వారీగా మద్దతు ఇస్తుంది అంతే తప్ప పూర్తి మద్దతు కాదు, అని పూర్తి వ్యతిరేకం కాదు. ఏవి మంచి పనులు జరుగుతున్నాయో దాన్ని మద్దతు ఇచ్చే పద్ధతి కూడా ఫెడరల్ ప్రభుత్వాల్లో ఉంటేనే మంచిది, అంతే తప్ప నిర్దాక్షిణ్యంగా నా వ్యతిరేకి కాబట్టి సపోర్ట్ చేయమనే పద్ధతి కూడా మంచి పద్ధతి కాదు. రైట్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో రాజకీయంగా పెద్ద ఎత్తున అధికార విపక్షాల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. సో ప్రధానంగా అంటే వచ్చే 1.5 సంవత్సర కాలంలో పూర్తి స్థాయిలో అనుకున్న స్థితిలో అనుకున్న సమయానికి ప్రాజెక్టులన్నీ పూర్తయ్యే అవకాశం ఉందా? మీరు ఇంతకుముందు చెప్పారు 2019 అని మీరు అంటున్నారు, మేము మా టార్గెట్ 2019 కాదు, వచ్చే టర్మ్ అంటే 2022 వరకు 1,00,000 ఎకరాలు అని కేసీఆర్ గారు అన్నారు. 2019 కాదు ఈ ప్రభుత్వం, ఈ టర్మ్ ఎందుకంటే మనం ఎక్కడో 10-12 లక్షల నుంచి మనం 1,00,000 ఎకరాలు పోవడం అనేది అంత సామాన్య అంత ఈజీ అయిన ముచ్చటగా. ఓకే, ఇప్పటికీ ఇక్కడ మొత్తం అన్ని ప్రాజెక్టులు అదే స్పీడ్లో ఒకే వేగమైన లైన్లో పనిచేస్తున్నాయి. చేస్తేనే మనకు ఒక 6-7 ఏళ్ళు పడతాయి. గతంలో లాగా ఎన్నో అంటే 10ల సంఖ్యలో సంవత్సరాలు అనేది ఎదురు చూడడం అనేది కాదు. కేసీఆర్ గారి పర్యవేక్షణ అలాగే ఉంది, మా మంత్రుల పర్యవేక్షణ అలాగే ఉంది. ఖచ్చితంగా వచ్చే టర్మ్ అంటే 2022 వరకు ఇంచుమించు పూర్తి అయితే మాకు బాగా ప్రగాఢ విశ్వాసం. రైట్. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో 70 స్థానాల్లో గెలిచి తీరుతాం, దాదాపు ఇప్పటికే 70 స్థానాల్లో గెలుస్తాం, మరింత కష్టపడితే 100 స్థానాల్లో గెలుస్తూ ఉంటున్నారు. ఇటు మరోవైపు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికార పార్టీ కూడా 100 స్థానాల్లో గెలుస్తామని సవాళ్లు విసురుకుంటున్నటువంటి పరిస్థితి ఏంటి? రాజకీయంగా ఉన్నటువంటి స్థితిగతులపైన మీ అవగాహన ఎట్లా ఉంది, మీరేం చెప్తారు? 2014లోనే టీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేసి అవును, అప్పటి నుంచి ఇప్పటికి జరిగిన ఏ ఉప ఎన్నిక అయినప్పటికీ భారీ మెజారిటీతో ప్రజలు కేసీఆర్ పాలనకు మద్దతు ఇస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉందంటే మాకు అధికారం కోల్పోయినాం, అత్యంత త్వరగా మేము అధికారం రావాలని చెప్పి ఒక పగటి కలదు కాండు తప్ప వాళ్ళు వచ్చేది లేదు. ప్రజలందరికీ తెలుసు ఎవరు పనిచేస్తున్నారు, గత 60 ఏళ్లలో పనిచేసిన విధానాలు, ఈ 3-4 సంవత్సరాలు పనిచేసిన విధానాలు ప్రజలకు తెలుసు కాబట్టి మాకు ప్రగాఢ విశ్వాసం. జిహెచ్ఎంసి ఏదైతే నిర్ణయం వచ్చిందో వాళ్ళకు 1-3 సీట్లు ఎట్టు వచ్చినాయి, ఇప్పుడు వచ్చే ఎన్నికలు కూడా అదే విధంగా ఉంటాయి. అంటే 2019 ఎన్నికల వరకు అంటే గత 3 ఏళ్ల కాలంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేయట్లేదు కాబట్టి ఖచ్చితంగా మాకు అవకాశం ఉంది, మాకు ఆ స్కోప్ ఉంది, ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు. అట్ ద సేమ్ టైం 2 లక్షల రుణమాఫీకి సంబంధించి వాళ్ళకు ప్రకటన చేయడం జరిగింది. వాళ్ళు కలలు కంటున్నారేమో, ప్రజల ఆకాంక్షలకు పనిచేయకుండా అంటే వ్యతిరేకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని. ఏ విధానాన్ని కాదంటారు, 1,000 రూపాయల ఆసరా కాదంటారా, 1.5 మైళ్ళకి ఇచ్చే పెన్షన్ కాదంటారా, కేసీఆర్ కిట్ కాదంటారా,
లేతే మిషన్ భగీరథ పనులు పూర్తి అవుతున్నాయి కాదంటారా, రుణమాఫీ చేసిన విధానం కాదంటారా, లేతే గత ప్రభుత్వాలలో రైతులు రోడ్ల మీద ఉండి మన రుణాలకు కానీ ఎరువులకు కానీ విత్తనాలకు కానీ రోడ్ల మీద ఉండి లాఠీ ఛార్జీలు చేయించుకున్నది దానికి దీనికి ఉన్న మార్పు కాదంటారా, లేకపోతే విద్యుత్ అనేది 24 గంటలు రాకపోవడం కాదంటారా, ఏది ప్రజా వ్యతిరేక విధానం? రైట్, అంటే మీరు అంటున్నట్టుగా విద్యుత్కి సంబంధించి తీసుకుంటే అది కేంద్ర ప్రభుత్వం అంటే విద్యుత్ విషయంలో దేశవ్యాప్తంగా ఒక వైఖరిని అవలంబిస్తుంది, కాబట్టి దాంట్లో భాగంగానే విద్యుత్ మనకి ఈజీగా వస్తుంది, ఇటు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు దేశవ్యాప్తంగా విద్యుత్ విషయంలో కొంత మిగులుంది కాబట్టి అది సాధ్యమవుతుందనే ఒక కాంగ్రెస్ పార్టీ అంటున్నటువంటి మాట. ఇక అది ఆడరాక మధ్యలో అన్నట్టుగా అది అనే పద్ధతిలో మరి దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, మరి అంతటా రైతులకు ఉచితంగా 24 గంటలు పవర్ ఇస్తున్నట్టుంటే చెప్పానండి. ఓకే, పక్కకున్న కాంగ్రెస్ రాష్ట్రాలు ఏమి ఇస్తున్నాయో తెలుసు, లేతే బీజేపీ పాలిత ప్రాంతాలు కానీ వాటికి మద్దతు ఇచ్చే ప్రాంతాలు కానీ ఉన్నాయి. అక్కడికి ఇక్కడికి పోలిక తెలుసుకుంటే ప్రజలు ఖచ్చితంగా ఇంకా దానికన్నా ముచ్చటైందంటే ప్రజలు దాన్ని మేమే ఏమి ఆస్వాదిస్తున్నామని చూస్తారు తప్ప ఈ ఆరోపణలు ఎవరు పట్టించుకోరు. ఓకే, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో టీఆర్ఎస్ ఎట్లా ఉండే అవకాశం కనిపిస్తుంది? నేను చెప్పాను గతంలో 2014 మేము ఒంటరి పోటీ చేస్తేనే 63 సీట్లు వచ్చినాయి, అప్పుడు కూడా 12 సీట్లు 1000 ఓట్ల లోపు ఓడిపోయినాం ఒంటరిగా ఉన్నాం. అప్పటికి ఇప్పటికీ టీఆర్ఎస్ పని కానీ కేసీఆర్ గారి నాయకత్వం మీద ప్రజలకున్న గురి కానీ, గతంలో ఉద్యమ నాయకునిగా ఓటేసారు, ఇప్పుడు పనిచేస్తున్న నాయకునిగా ప్రజలు మీరు అంటున్నట్టుగానే గతంలో ఉద్యమ నాయకుడిగా ప్రజలు తెలంగాణ తెచ్చారన్న ఒక నమ్మకంతో 60 సీట్లతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలు కట్టబెట్టారు. కానీ గత 3.5 ఏళ్ల కాలంలో ప్రజా వ్యతిరేక విధానాలు ప్రభుత్వం అవలంబిస్తుంది కాబట్టి, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు పట్టం గడతారన్నది కాంగ్రెస్ పార్టీ వాదన. కాంగ్రెస్ పార్టీ గత 60 ఏళ్లు చేసిన పని విధానానికి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం చేసే పని విధానాన్ని ఖచ్చితంగా ప్రజలు కంపేర్ చేస్తున్నారు. వాళ్ళ అలసత్వాలు తెలుసు, వాళ్ళ పనితనం తెలుసు, దానికి దీనికి ఎక్కడ పోలిక లేదని ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మనల్ని పొందుకున్న కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలు మెచ్చుకుంటారు, ఓటు వేస్తారు. అయితే ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏదైతే 506, 507కి సంబంధించినటువంటి యాక్ట్ ఏదైతుందో దానికి సవరణలు తీసుకురావడం కావచ్చు. ఇటీవల కాలంలో మంత్రి కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలపైన పెద్ద ఎత్తున కొంత విమర్శలు వచ్చాయి. అంటే కాంగ్రెస్ పార్టీ లోఫర్ పార్టీ అనే వ్యాఖ్యలపైన కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనకు విమర్శలకు తావిచ్చినటువంటి ఆస్కారం ఉన్న పరిస్థితుల్లో ఈ వ్యాఖ్యలను ఎట్లా చూడాలి? మీరు దీన్ని సమర్థిస్తారా, ఏం చెప్తారు? దీనికన్నా ముందు మేము వాడే భాష అనే కన్నా ముందు 506, 507 ఏదైతే ఉందో దాంట్లో మీరు గమనిస్తున్నారు సోషల్ మీడియా కానీ నాయకుల భాష కానీ ఎప్పుడు ప్రతి స్పందన మా నుంచి మొదలు రాలే, ఎదుటి నుంచి వచ్చిన దాన్ని బట్టి మాట్లాడకపోతే కూడా ఎవరేమన్నా మనం కూడా తప్పు పట్టుకుంటారు, లేకపోతే మనం కూడా కన్ఫిట్ గా అనుకుంటాం. దానికి తగ్గ ఆ ఫ్లోలో వచ్చిన ముచ్చట్లు ఎదుటోళ్ళు పూర్తి తప్పు చేసిన వాళ్ళే దొంగనే దొంగ దొంగ అన్నట్టుగా ఎదుటోని మాట్లాడితే ఎదుటో కూర్చోలేడు. ఎవరో ఒకరు పార్టీ నుంచి ఒకరు మాట్లాడతారు ఆ క్రమంలో ఆ వచ్చిన ముచ్చట్లు. అంటే రాజకీయాల్లో ఉన్న ప్రతి వ్యక్తులు అంటే తను వాడే పదం అంటే ముఖ్యంగా అంటే ముఖ్యమంత్రి నుంచి మంత్రుల స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు వాడే పదాలు కావచ్చు, భాషా పదజాలం కావచ్చు. గతంలో తెలంగాణ ఉద్యమ సందర్భంలో మాట్లాడుకున్న ఆ సందర్భం వేరు, కానీ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలా మాట్లాడడం సరికాదన్న కొంత విమర్శ కూడా వినిపిస్తూ ఉంది. వాస్తవమే, కాకపోతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన ప్రభుత్వాలు చేసే పనులనే మనమే కోట్లకు వెళ్లి నిలుపుదల చేసే సాంప్రదాయం దేశంలో ఎక్కడ ఉందని నేను అనుకోను. అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, అభివృద్ధిని అడ్డుకుంటున్నారు ప్రతి విషయంలో. ఇంత నేను కూడా వాడు మాట్లాడితే తప్పు మళ్ళా కాదు, కానీ పూర్తిగా మన ఇంటిని మనమే నరుక్కునేటోళ్ళు ఏమంటారో మరి దాన్ని ఏ విధంగా విలువాలో మరి మీరే చెప్పారు. అంటే వాళ్ళు ఒక మాట అంటున్నారు, అంటే అభివృద్ధిని అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఇది లేదు, అభివృద్ధిని అడ్డుకునే పరిస్థితి లేదు, కానీ కేవలం బురద జల్లే విషయంలో బురద జల్లే కార్యక్రమంలో భాగంగానే అధికార పార్టీ నుంచి విమర్శలు చేస్తున్నారు, మేము ఎక్కడ ఏ అధిక అభివృద్ధిని అడ్డుకున్నాం ఒకసారి మాకు లెక్కలు చూపించండి లేకపోతే చెప్పండి అని చెప్పేసి ఒక ప్రశ్నిస్తున్నారు. మీకు అతి త్వరలో ఇంకా కొన్ని ముచ్చట్లు తెలుస్తాయి. ఎంత ఘోరం అంటే ఒక సామాన్య రైతుడు అంటే 5 లక్షల 6 లక్షల పరిహారం తీసుకునే రైతు, అతను కూడా ఎన్జీటీలకు లక్షలాది రూపాయలు పెట్టి ఒక అడ్వకేట్లను ఎంగేజ్ చేసుకుని కేసులు కొట్లాడుతున్నారంటే దానికి అంతకన్నా ఇంకేం సాక్ష్యం? అంటే కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉండి వెనకాల ఉంది, పేర్లు కూడా సార్ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు ఎవరెవరని, అది
అసెంబ్లీలోనే చేశారు ఎక్కడో కాదు. అదొకటే కాకుండా ఇప్పటికీ ఇన్ని అనుమతులు వచ్చినాక కూడా ఇవాళకి కూడా వాళ్ళకి ప్రాజెక్టులు కావద్దు, మేమే గెలవాలి, ఎదుటోడు అభివృద్ధి చేస్తే మళ్ళీ మా దగ్గరికి రారు అని ఒక దుగ్ధతోటి వ్యవహరిస్తుంటే ఇటువంటి మనుషుల్ని ఏమంటారు? రైట్. జేఏసీ అంటే ప్రజా సమస్యలపై గత 3.5 కాలంలో పోరాడుతున్నటువంటి జేఏసీ ఒక పార్టీగా రూపాంతరం చెందబోతుంది, పార్టీగా ప్రజల్లోకి రాబోతుంది. సో దానిపైన మీరేం చెప్తారు, ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది? నిజంగా తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ గారు కూడా జేఏసీకి నాయకత్వం వహిస్తూ టీఆర్ఎస్ పార్టీ వెనకాలండి నడిచినటువంటి పరిస్థితి. సో ఏంటి మీ అభిప్రాయం, ఏంటి ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది, ప్రజలు నిజంగా ఆయనను నిజంగా యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుందా, మీ అభిప్రాయం ఏంటి? మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఉద్యమకాలం నుంచి చెప్తున్నాం, ఏదైనా రాష్ట్రం ఏర్పడేటప్పుడు కూడా ఉద్యమాలు కాకుండా రాజకీయపరమైన నిర్ణయం వస్తేనే రాష్ట్రం వస్తుందని మేము చెప్తాం. మేము దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. ఎవరు ఏ పార్టీ పెట్టుకున్నా ప్రజలే అంతిమ నిర్ణయం. మీరు ఎవరు పార్టీ పెట్టుకున్నా వీఆర్ వెల్కమ్, దాంట్లో తప్పేం లేదు. ప్రజలు పార్టీ పెట్టుకొని మీరు ప్రజల మ్యాండేట్ వచ్చి ఒకవేళ ఏ పార్టీ అయినా గెలిస్తే వాళ్ళు దట్ ఈస్ గ్రేట్, దాంట్లో ఏం తప్పు పట్టేది లేదు. అంతే తప్ప సరే మీరు గెలుస్తారా గెలవరా ఎంతవరకు చూస్తారా అన్నప్పుడు, ఇప్పుడు ఉన్న నాయకుల విషయంలో ఎవరు సమర్థులు ఎవరు తక్కువ పనిచేస్తారని ప్రజలు నిర్ణయిస్తారు తప్ప మీరు నేను సరే అందరికీ ఆశావాది ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. ఈవెన్ ఇవాళ 10 ఓట్లు వచ్చే పార్టీ కూడా మేమే అధికారం వస్తుంది, దాంట్లో తప్పేం ఆశావాదులు ఉండడంలో తప్పేం. కానీ సమర్థవంతమైన నాయకత్వము పరిపాలన మంచిగా చేస్తున్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వానికి అంటే ఈరోజు ఆ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీకి అంటే ఇటు బలమైనటువంటి అధికార పక్షం కావచ్చు, విపక్షం కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చామని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టేసి కాదని ప్రజలు జేఏసీకి పట్టం కడతారని చెప్పేసి వాళ్ళు ఒక గంటాపథంగా చెప్తున్నారు. జేఏసీ నుంచి రాబోతున్న పార్టీకి ప్రజలు మా వైపు ఉన్నారని చెప్పేసి జేఏసీ చెప్తా ఉంది. నేనైతే నో కామెంట్ అంట, సమయంలోనే పరిస్థితి ఏందో ఎవరు ఏ పరిస్థితి అన్నది మీరే గమనిస్తారు. నేను ఖచ్చితంగా ఇప్పుడు కూడా చెప్తున్నాను, 100 సీట్లు తగ్గకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ 2019 మళ్ళీ అధికారంలో రాబోతుంది. ప్రజలందరూ ఈ అభివృద్ధి వేగాన్ని చూసి ఇటువంటి అభివృద్ధి ఈ రాచ మార్గంలో తెలంగాణను పెడుతందుకు కేసీఆరే సమర్థుడైన నాయకుడు అని చెప్పి వాళ్ళు విశ్వసిస్తున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో 100 సీట్లకు తగ్గకుండా కేసీఆర్ గారి నాయకత్వానికి ప్రజలు ఓటు వేస్తారు. రైట్. ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా పెద్ద చర్చ జరిగింది, కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకురాబోతుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి కొత్త పంచాయతీరాజ్ చట్టంలో ఎట్లా ఉండబోతుంది, అంటే ఇప్పటికే పంచాయతీరాజ్ వ్యవస్థను పంచాయతీలని సర్పంచుల్ని నిర్వీర్యం చేశారన్న విమర్శలకు సంబంధించి కొత్త పంచాయతీరాజ్ చట్టంతో వారిని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఎట్లా ఉండే అవకాశం? మేము కూడా మీరు చెప్పినట్టే మేము కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం అయితే ఒక 3 మా టీఆర్ఎస్ పాలన కాదు. గతంలో ఇన్నేళ్ల నుంచి ఉన్న వ్యవస్థ దాని పద్ధతి గత పాలకుల నిర్లక్ష్యం నిర్లక్ష్యమే. కేవలం రాష్ట్ర రాజధానిలో కూర్చొని గ్రామాల అభివృద్ధి కావాలంటే కాదు. ప్రతి సర్పంచ్ తనది గ్రామం అని ప్రతి సర్పంచ్ అనుకోని ప్రతి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అనుకుంటేనే గ్రామాల అభివృద్ధి అయితేనే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది, బలంగా ఉంటుంది. కేసీఆర్ గారు కూడా గ్రామీణ వ్యవస్థ నుంచి వచ్చిన రాజకీయ నాయకుడు కాబట్టి అక్కడ ఉండే మంచి చెడ్డలు కూడా తెలుసు. ఇప్పుడు సర్పంచ్కు మీరు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు, సర్పంచ్కు చాలా మంది అధికారులు ఇన్నారు. సర్పంచ్నే పని చేయలేము, వారికి అధికారాలు ఇస్తూ వారికి ఆ నిధులు ఇవ్వాలనేదే సార్ సంకల్పం. దాన్ని ఇప్పుడు మీకు చూపిస్తారు. ఎట్లయితే మేము రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలు అయితే డెవలప్ అయితే ఎట్లయితే అనుకున్నామో పంచాయతీలు కూడా చిన్నగా కావాలని అంటే నేరుగా అంటే వారికి నిధులు అందేలా ముఖ్యమంత్రి గారు కొత్త పంచాయతీరాజ్ ఖచ్చితంగా ప్రతి పంచాయతీకి 20 లక్షల రూపాయలు చొప్పున సుమారు జనాభా ప్రాతిపదికన ఇంత నిధులు డైరెక్ట్ గా చెందుతాయి. దాన్ని కష్టపడి పనిచేసే వాళ్ళకి ఏదే గౌరవం వస్తుందో, కష్టపడి పని చేయకుండా ఏదో సర్పంచ్ అని చెప్పి వేరే రకమైన వ్యవహారాలు చేసే వాళ్ళకి కూడా అదే కఠినమైన శిక్ష ఉండబోతుంది. అది రేపు అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాతనే ఫైనల్ చేస్తాను. అలాగే మనం చిన్న గ్రామాలను తండాలను మనం గతంలో ఏదైతే చెప్పినామో కొందరు ఈ మధ్య విమర్శిస్తున్నట్టు తండాలు గ్రామ పంచాయతీ చేయలేరని. మనం గ్రామ పంచాయతీ ఎన్నికలయ్యే 5 కాలేవు, ఎన్నికల మధ్యలో మనం విడగొడితే కొన్ని కోర్టు ఇబ్బందులు న్యాయపరమైన ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ ఎన్నికలు అయిపోయే టైంలో ఇవన్నీ విడదీసి కొత్త తండాలు కొత్త గ్రామ పంచాయతీలు చేయాలని
ఉద్దేశంలో ప్రభుత్వం. అంటే పంచాయతీల్ని బలోపేతం చేయడం, సర్పంచుల్ని వాళ్ళ విధులు నిధుల్ని పూర్తి స్థాయిలో బలోపేతం చేయడం లక్ష్యం కొత్త పంచాయతీ చట్టం ఉంటుంది అంటారు. ఖచ్చితంగా వారికి కొన్ని నిధులు విధులు కూడా, వాళ్ళకు కొన్ని బాధ్యతలు పెంచుతున్నాం మనం, కొన్ని బాధ్యతలు పెంచుతున్నాం, అలాగే పనితనాన్ని కూడా ప్రభుత్వం కోరుతుంది. రైట్. దేశంలో ఎక్కడ లేని విధంగా పెట్టుబడి సాయం అందిస్తుంది తెలంగాణ ప్రభుత్వం, గతంలో ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అంటే ఈ నెక్స్ట్ వచ్చే పంట సంబంధించి 4000 రూపాయల ఎకరానికి సంబంధించి ఇవ్వబోతుంది. సో దీంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయనేది కొంత రైతుల నుంచి కావచ్చు, వివిధ పక్షాల నుంచి కొన్ని విజ్ఞప్తులు వినిపిస్తున్నాయి. అంటే కౌలుదారులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా వివిధ భూములు అంటే అసైన్డ్ భూములు కావచ్చు, లేకపోతే ఈ వీటికి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేయాలన్న ఒక చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది? అసలు రైతులకు 4000 రూపాయల ఆర్థిక సాయం చేయాలి ఎకరాక అన్న ఆలోచన రావడమే ఒక గొప్ప వరం. ఓకే, అది కేంద్ర ప్రభుత్వం నిన్న కూడా మాట్లాడుతున్నారు. సుబ్రహ్మణ్యం గారు కూడా, ఆయన కూడా కేసీఆర్ నేను మీకు అభిమానిని అయ్యాను 4000 ఇవ్వడం అనే మాట కూడా ఆయన చెప్పడం జరిగింది. అసలు ఈ టైప్లో ఆలోచించిన వ్యక్తి ఎవరు లేరు. ఓకే, మేము సారు ఈ రూపకల్పన చేసేటప్పుడు మేము స్వతహాగా నేను రైతును కాబట్టి చేస్తున్నానని ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. మేము దగ్గరున్న వ్యక్తులుగా, ఆయన ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా విషయాలు మేము చర్చించే వ్యక్తిగా ఈ దీనికి అసలు పెట్టుబడి ఎంత ఇవ్వాలని ఒక చర్చ జరిగింది. ఓకే, అది ఇంటర్నల్, బయట అధికారులతోటి కాదు, ముఖ్యులతోటి, ఐ మీన్ రైతు కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులతోటి మేము చాలా జిల్లాలకు ఫోన్ చేసి ఎంత ఇస్తే బాగుంటుంది, ఎంతెంత బాగుంటుంది అనేది జస్ట్ వివరాలు తెలుసుకున్నాం. రైట్. అది ఎందుకు అన్నది అప్పటిదాకా మాకు కూడా తెలియదు. కేసీఆర్ గారు ఇవన్నీ చేసుకున్న తర్వాత వారి మనసులో మనం 4000 ఇస్తే మనకి ఇబ్బంది ఉండదు. గతంలో మేము కూడా చూసినాం, మేము కూడా ఒక రైతు కుటుంబ వ్యక్తిని, మామూలుగా ఉగాది నుంచే సామాన్య రైతు పెట్టుబడి ఎవరు పెడతారు, ఏ సాహుకారు పెడతాడు, ఏ పెద్ద మనిషి పెడతాడు అని అప్పులు తిరిగేవాళ్ళు. ఇప్పుడు అవసరం పోయేటట్టుగా చేసిండు. అసలు ఇట్లాంటి ఆలోచన చేసిన మొట్టమొదటి రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి అనే ఈ పథకంతో దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలన్న ఆలోచన కూడా చేస్తుందని చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా అన్ని, ఇప్పుడు ఎప్పుడైతే మనం 4000 రూపాయలు ఇవ్వడం వాళ్ళ అకౌంట్ లో పడ్డ తర్వాత దేశంలో అన్ని రైతు సంఘాలు ఒక రకమైన ఉలిక్కిపడి ఖచ్చితంగా స్టడీ చేయడానికి ఇక్కడికి వస్తాయి. ఖచ్చితంగా అన్ని దేశంలోని ఏ రైతైనా రైతే, రైతు లేనిది రాజ్యం లేదు, రైతు లేనిది దేశం లేదు. ఎందుకంటే అదే 65% జనాభా మనం రైతు వ్యవసాయం మీద ఆధారపడి, కాబట్టి వాళ్ళని మంచి చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అది చేయడం అనేది కేసీఆర్ గారికి హ్యాట్స్ ఆఫ్. రైట్. ఇంకొకటి ప్రధానంగా దీంట్లో పెట్టుబడి సాయానికి సంబంధించి కొంత ఈ కౌలుదారులకు సంబంధించినటువంటి విషయంలో కొంత తర్జన భర్జన, అంటే ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తోంది కానీ దానిపైన ఇంకా ఫైనలైజ్ కాలేదనేది సబ్ కమిటీ చర్చలో మాట్లాడినటువంటి సందర్భం. కౌలు విషయంకి వచ్చేసరికి ఇవాళ రేపట్ల మీరు న్యాయపరమైన చట్టాలు, న్యాయపరమైన చిక్కులు మీరు చూస్తారు. ఒకవేళ మీకే ల్యాండ్ భూమి ఉంది, మీరు ఒక వ్యక్తికి కౌలు ఇస్తారని మీరు ఎప్పుడు రాసేవారు? అవును, మామూలుగా రాసి నోటి మాటగా రాసి ఇవ్వనప్పుడు దాన్ని ఎక్కడ కూడా మరి కౌలు అని ఎక్కడ మీరు ఇవ్వలేదు. కౌలు ఇస్తే ఇవాళ రేపట్లో కొందరు దుర్వినియోగం చేస్తున్నారు, నేను కౌలు రైతును అని చెప్పి కొందరు కోర్టు స్టే తీసుకుని అక్కడక్కడ కొందరు భూ యజమానుల మీద కొన్ని గొడవలు రావడం వల్ల తెలంగాణ చట్టాల్లో, అది కౌలుదారి చట్టం మేజర్గా ఆంధ్రలో ఉంది తప్ప తెలంగాణలో లేదు, తక్కువ ఉంది. ఇది మనము, మనకు మీకు కూడా తెలుసు, ఎక్కడ కూడా ఎవరు పేపర్ మీద రాసి కౌలు అని ఇచ్చే పరిస్థితిలో నేనైతే చూడలేదు. ఓకే, ఓరల్ ఉంటుంది, ఓరల్ ఉన్నప్పుడు దానికి ఏమి చట్టబద్ధత అనేది ఉండదు. ఓకే. ఓకే, రెండోది మీరు అసైన్ ల్యాండ్ అన్నారు. ఖచ్చితంగా అసైన్ ల్యాండ్ విషయంలో ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తారు. రైతు రైతే, వాడి అతను ఎవరు ఏం చేస్తారు అనేది కాకుండా రైతుకు అనేది ఏ వ్యవసాయం చేసే రైతుకైనా ఇవ్వాలని ఒక ఆలోచనలో ఉన్నాడు. అది పూర్తి వివరాలు సేకరించిన తర్వాత కార్యరూపం దాల్స్తాను. రైట్. ఇంకొకటి ప్రధానంగా రాజకీయపరమైనటువంటి ఒక ముఖ్యమైన ప్రశ్న, అంటే దేశవ్యాప్తంగా రాజకీయంగా రాజనీతిజ్ఞుడిగా అంటే ఉద్యమ పంతాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న స్వాప్నికుడిగా ఒక గొప్ప నాయకుడిగా కేసీఆర్ గారికి పేరుంది. ఈ చర్చలో భాగంగానే వచ్చే 2019 ఎన్నికల్లో జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలక పాత్ర టీఆర్ఎస్ పార్టీ పోషించే అవకాశం కనిపిస్తుంది. దాంట్లో భాగంగానే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా కేసీఆర్ గారు వెళ్తారన్న ఒక చర్చ గతంలో జరిగినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నారు, ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి? స్టూడియో ప్రేక్షకులకు, రాష్ట్ర ప్రజలకు కూడా నేను ఒకటి నా తరఫున చూడ నేను చెప్పదలుచుకున్నాను. నేను కూడా కేసీఆర్ గారిని 97 నుంచి ఎరుగు సార్ బాగా క్లోజ్. ఓకే, 97 నుంచి 97 2001 నుంచి నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను.
అంతకుముందు నేను కాంగ్రెస్లో ఉండేవాడిని. ఓకే, 2001 నుంచి ఇప్పటికి నేను సార్ ఎంపడే ఉన్నాను. 2009 నుంచి సార్కు అత్యంత దగ్గరగా నేను ఉన్నాను. అసలు ఇటువంటి వ్యక్తితోటి నేను ఇన్ని రోజులు ఈ విధంగా ప్రయాణం చేయడం అనేది, నేను ఖచ్చితంగా నా పూర్వజన్మ సుకృతము, మా తల్లిదండ్రులు ఇచ్చిన వాళ్ళు చేసిన ఏదో పుణ్యం నేను వారి ఎంబడ ఉంటున్నానని నేను విశ్వసిస్తూ, 2001 టీఆర్ఎస్ పెట్టినప్పుడు, ఉద్యమ పార్టీ పెట్టినప్పుడు, టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం పెట్టినప్పుడు, ఉద్యమ పార్టీ అవతరించినప్పుడు చాలామంది వెకిలిగా ఏ వీరతోటి ఏమవుతుంది, దేనికేముంది, ఇవన్నీ అయితే అయిపోతాయని చాలామంది డిస్కరేజ్ చేసిన సంఘటన. ఓకే, అట్లాంటి వ్యక్తి 2009 రెండు పార్లమెంటు సభ్యులు గెలిచినప్పటికీ, రెండు లోక్సభ స్థానాలు గెలిచినప్పటికీ పార్లమెంట్లో ఢిల్లీలో అనేక పార్టీల వాళ్ళని కలుస్తూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన కృషి చేయడం, సాధన కృషి చేసిన విధానం ఏదైతే, అవును, ఎవరు నమ్మలే. ఓకే, 2014 అనౌన్స్ అయిద్దని ఎవరు నమ్మలే. అట్లాంటి వ్యక్తి వారికి, వారు ఖచ్చితంగా ఇంకోటి చెప్తుంటే వారు కారణ జన్మం. ఓకే, వారితో ఏదైనా సాధ్యం, ఏదైనా చేయగలిగింది, భవిష్యత్తులో అవకాశం ఉంటే జరగవచ్చు అంటారు. సత్తా ఉన్న వ్యక్తి కారణ జన్ముడు అంటున్నా. ఓకే, నేను ఇప్పుడే రాష్ట్రాన్ని వదులుతారని నేను అనట్లే. రైట్, అవును, రాష్ట్ర ప్రజలు కూడా అవసరం, అలాంటి నాయకత్వం అవసరం రాష్ట్ర అంటే తెలంగాణ. ఇంకొక టర్మ్ కేసీఆర్ గారి నాయకత్వంలో దాన్ని ఒక పూర్తి సంపూర్ణమైనటువంటి లాగా చేస్తే రేపు వచ్చే ఏ ప్రభుత్వాలైనా కేసీఆర్ గారి లైన్లోనే వెళ్లాల్సిన అవసరం తప్పని పరిస్థితి కల్పిస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే, ఈ రైతుకు ఇచ్చే 4,000 తీసేస్తారా, రేపు వచ్చే ఏ ప్రభుత్వాలు ఏవి కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలను ఏది కూడా మార్చలేని. రైట్, అంటే ఈరోజు దేశం, మీరు అంటున్నట్టుగా దేశవ్యాప్తంగా కూడా కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి పథకాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ప్రశంసలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి, వివిధ దేశాలకు సంబంధించినటువంటి నిపుణులు, వివిధ రంగాలకు సంబంధించిన నిపుణులు వచ్చి ఇక్కడ పరిశీలిస్తూ ప్రశంసిస్తున్నటువంటి సందర్భం. సో ఏదేమైనప్పటికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఖచ్చితంగా మరోసారి స్టూడియో అండ్ ప్రేక్షకుల ద్వారా ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సంపూర్ణ అంటే బంగారు తెలంగాణ లక్ష్యంగా ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఉంది, ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఖచ్చితంగా మరో 6 ఏళ్ల కాలంలో, అంటే వచ్చే 6 ఏళ్ల కాలంలో పూర్తి స్థాయిలో ప్రాజెక్టులను పూర్తి చేసి 1,00,000 ఎకరాలకు నీళ్ళు అందించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం దానికి అనుగుణంగా పనిచేస్తుందని చెప్తున్నారు. ఓటు వస్తుంది.